హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఈ రోజు మనం లేబర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, దీనికి ఎవరెవరు అర్హులు, దీంట్లో ఉండే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా లేబర్ ఇన్సూరెన్స్ కి ఎవరెవరు అర్హులు అంటే, ప్రభుత్వ ఉద్యోగులు తప్ప కూలీలతో పాటు అందరూ అర్హులే. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఏడాదికి 22 రూపాయలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇక వయసు విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీ పురుషులు దీనికి అర్హులవుతారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా ఇతరులైనా ఇందులో చేరవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ జత చేయాలి. బ్యాంకు చలానా జత చేసి సంబంధిత లేబర్ ఆఫీసులో ఇవ్వాలి. దీని వలన ప్రయోజనాలు: పాలసీదారు సహజ మరణం పొందితే 130,000 రూపాయల ఇన్సూరెన్స్ నగదును కుటుంబ సభ్యులకి అందిస్తారు. అలాగే ప్రమాదం శాత్తు వల్ల మరణం గనక జరిగినట్లయితే 2,00,000 రూపాయలని అందిస్తారు. ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహానికి నజరానాగా 30,000 రూపాయల వరకు అందుతుంది. ప్రసవ కానుకగా 2 ప్రసవాలకు 30,000 రూపాయలు చొప్పున వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీ పాలసీ గనక 1వ సంవత్సరం కంప్లీట్ అయిపోయినట్లయితే మీకు ఇంకొన్ని ఫీచర్స్ కూడా వస్తాయి. అంటే సంవత్సరం పాటు పాలసీ కలిగి ఉన్న సీనియర్ పాలసీదారులకు ప్రమాదం ఏదైనా జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే 100% గనక వికలాంగులైతే గనక 5 లక్షల వరకు పరిహారం పొందేటువంటి అవకాశం ఉంది. ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110 రూపాయలు గనక చెల్లించినట్లయితే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు. అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22 రూపాయలు మాత్రమే. వెంటనే మీరు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను అందరినీ కూడా అర్హులైతే గనక దీనిలో చేర్పించండి. ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి. కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని అంటే లేబర్ ఆఫీసర్ని సంప్రదించండి. మీకు ఇందులో ఎటువంటి డౌట్లు ఉన్నా ఒకసారి లేబర్ ఆఫీసర్ వారి కార్యాలయాన్ని సంప్రదించి మీ సందేహాలను తెలియజేయండి. చివరిగా ఒక్క మాట, ఈ పథకంలో చాలా మంది కార్మికులు మాత్రమే చేరవచ్చనుకుంటారు, కానీ అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబము కూడా ఈ పథకానికి అర్హులే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.